రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర నాయకుడు నాదెండ్ల బ్రహ్మయ్య డిమాండ్ చేశారు. బుధవారం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల రైతుల బృందం ఢిల్లీ వెళ్లి అక్కడ రైతులు చేస్తున్న ఉద్యమాన్ని పరిశీలించి వచ్చినట్లు తెలిపారు. నల్ల చట్టాల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను రైతులు తమ దృష్టికి తీసుకుని వచ్చినట్లు తెలిపారు. ఉత్తరాదిన రైతులు చేస్తున్న ఉద్యమానికి దక్షిణాదిలో కూడా రైతు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన తెలిపారు. దేశ సంపదను కొల్లగొట్టే కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అందరూ కూడా తీసుకెళ్లాలా, ఈ ఉన్నటువంటి ఈ ఉద్యమాన్ని ఇలా మోడీ షా కలిసి మొత్తం కూడా ఉన్నటువంటి ఇద్దరు గుజరాతీ వ్యాపారులు ఆదాని అమ్మానికి ఈ దేశాన్ని తాగట పెట్టాడు. ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను మొత్తం కూడా దోచిపెట్టడం కోసం ఇలా ఆయన కంకణం కట్టుకున్నాడు. ఆ చట్టాలు చేసేటప్పుడు కూడా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీలో తీర్మానం చేయకుండా ఇలా కేంద్రంలో మహమ్మారి లాంటి కరోనా మహమ్మారిని అడ్డం పెట్టుకొని దుర్మార్గాన్ని చట్టాలు తెచ్చేలా అమలు చేయడానికి కోరుకున్నారు. సమస్య లేదు, ఈ చట్టాలు రద్దయ్యే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని వాళ్ళు మూకమ్మడిగా తెలియజేశారు. అందుకని ఈ ఉద్యమం ఇది ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించింది కాదు, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ఆ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయండి. మీరు సభ నిర్వహించిన ఆ సభలో కూడా మేమందరం కూడా పాల్గొని మొత్తం విషయాలను కూడా వివరిస్తామని ఆ రోజు సందర్భం చెప్పాము.